హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఎస్ఆర్ తెలుగు ట్రావెలర్. ఈరోజు ఏంటంటే అబ్బా, మొత్తానికి దయ్యాల వీడియోలు తీసుకోవడానికే, మంచి మంచి వీడియోలు తీయడానికే 100,000 రూపాయలు అయితే ఖర్చు చేసిన. దయ్యాల వీడియోలు తీయడానికే 100,000 రూపాయలు ఎందుకు ఖర్చు చేసినా అని మళ్ళీ మీరు క్వశ్చన్ వేయచ్చు. కెమెరా కావచ్చు, ల్యాప్టాప్ కావచ్చు, ఎడిటింగ్ చేసుకోవడానికి, ఇంకోటి లైట్స్ కావచ్చు, ఇంకో స్టాండ్ కావచ్చు, ప్రతిదీ అనేది కూడా నేను ఒకటేసారి పర్చేజ్ చేశాను అన్నమాట. మాటి మాటికి పర్చేజ్ చేయకుండా నేను ఏమేమి పర్చేజ్ చేశానో ఒకసారి నేను మీకు చూపిస్తాను. ఎందుకంటే వీడియో చేసేటప్పుడు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా నీట్గా ఉండాలనే ఉద్దేశం దగ్గరనే ఇవాళ నేను కొనుక్కున్నాను. ఇంకోటి ల్యాప్టాప్ ఎందుకు తీసుకున్నానంటే, వీడియో అనేది ఎడిటింగ్ అనేది ఈజీగా చేసుకోవచ్చు, మంచి మంచి సాఫ్ట్వేర్ దగ్గర ఈజీ అనేది వీడియోలో ఎడిటింగ్ చేసుకోవచ్చు అనే ఉద్దేశం దగ్గర నేను ల్యాప్టాప్ తీసుకున్నాను. మళ్ళీ మళ్ళీ కొనాలంటే ఇబ్బంది అవుతా అని నేను ఒకటేసారి కొనేసాను అన్నమాట. మొత్తం లాట్ లాట్లు అనేది తీసుకున్నట్లు నేను కూడా ఒకటేసారి తీసేసుకున్నా. ఇది ల్యాప్టాప్, ఇది కెమెరా GoPro 9, ఇది వచ్చేసేమో స్టాండు. నేను 1 బై 1 చూపిస్తాను. ఫస్ట్ నేను GoPro నుంచి స్టార్ట్ చేస్తాను. ఈ GoPro వచ్చేసి నాకు 40,000 దగ్గర పడ్డది. 40,000 పెట్టాను అన్నమాట. మార్కెట్కి వెళ్ళి తీసుకుంటే నాకు 40,000 పడ్డది. ఇప్పుడు ఒకవేళ ఇంకొక 10 డేస్ 15 డేస్ అయితే దాదాపు ఇది 43,000 44,000 అయితే అవుతుంది అని అంటున్నారు. ఎందుకంటే ఇది చైనా బ్రాండ్ కాబట్టి, చైనా బ్రాండ్ కాబట్టి రేట్ ఎక్కువ పడుతుంది అని అంటున్నారు. ఇప్పుడు మన ఇండియాలో చైనా బ్రాండ్ను మొత్తం బ్యాన్ చేస్తున్నారు, నిదానంగా మొత్తం బ్యాన్ చేస్తారు. ఇంకా ఫస్ట్ ఇంకా తీసుకోవాలనుకున్నాను, ఎప్పటి నుంచో తీసుకోవాలనుకున్నాను, అందుగురించి ఇంకా తీసుకుంటే అయిపోతాను ఉద్దేశం దగ్గర ఏదైతే నేను తీసేసుకున్నాను. చాలా అంటే చాలా బాగుంది. ఆల్రెడీ నేనైతే అన్బాక్సింగ్ అయితే చేశాను, మళ్ళీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను కెమెరా ఏ విధంగా ఉంటుంది. ఇంకోటి వీడియో షూట్ చేస్తాను కదా, క్లారిటీ అనేది ఏ విధంగా వస్తాయి అనేది నీకు ప్రతిదీ కూడా మీ అందరికీ కూడా చూపిస్తాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసిందంటే దానికి కేస్ అన్నమాట, GoPro 9కు కేస్ ఇది. ఓకే, కొద్దిగా ముందుకు రా, కనబడుతుంది అంత దూరంకి వెళ్ళి. అట్లే ఉండు, ఇంకా లేదవాడు ఇంకా ఆనే ఉండు, ఈయనే ఉండు. ఇది GoPro 9 కేసు. ఇది దాదాపు వచ్చేసి 1800 రూపాయలు పడ్డది. ఆన్లైన్లో అయితే 1880 రూపాయలే ఉంది, నేనైతే 1800 రూపాయలు కొనుక్కున్నా. ఇది చాలా బాగుంది అన్నమాట, ఓలాంజి కంపెనీ. నేను కొన్ని చూశాను, అంటే బ్రాండ్ ఏది బాగుంటా అని చూశాను. చూసిన తర్వాతనే ఇది కొద్దిగా నాకు బెటర్ అనిపించింది కాబట్టి నేను ఇది తీసుకున్నాను. ఓకే, ఇంకా మార్కెట్కు వెళ్ళినా కాబట్టి మొబైల్కి అయితే గ్లాస్ అయితే తీసుకున్నా, 1 ప్లస్ 7 ప్రోది. ఇంకా అంత దూరం వెళ్ళినాం కదా, ఇంకా తక్కువలో అక్కడ వచ్చేస్తాను. ఇది ఆన్లైన్లో వస్తే 600 రూపాయలు చూపించింది. ఇంకా 600 పెట్టే కన్నా మనం అక్కడనే వెళ్ళి తీసుకుంటే బాగుండి అని నేను మార్కెట్లోనే వేసుకున్నా. ఇది నాకు 200 రూపాయలు పడ్డది అన్నమాట. ఓకే, ఇది వచ్చేసి బ్యాటరీ. మన దేనికంటే లైటింగ్ ఉంటుంది కదా, ఫోకస్ లైట్కు బ్యాటరీ. ఇది వచ్చేసి దాదాపుగా 1200 రూపాయలు పడ్డది మార్కెట్లో. ఇంకా బయట అంటే 1400, అమెజాన్లో అయితే ఇంకా తక్కువ ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ ఆఫర్లో పెడతారు కాబట్టి తక్కువ ఎక్కువ అనేది కామన్గా వస్తూనే ఉంటుంది. కాబట్టి ఇది అంటే 1200 రూపాయలు తీసుకున్నాను. ఇంకా నెక్స్ట్ ఏముంది, మైక్. ఎందుకంటే వాయిస్ రికార్డ్ చేసుకోవడానికి మైక్ అయితే తీసుకున్నాను. డైరెక్ట్ మనము వీడియో రికార్డ్ చేసేటప్పుడు ఏమవుతా అంటే వాయిస్ అనేది డిస్టర్బెన్స్ వస్తుంది. అలాంటి డిస్టర్బెన్స్ రాకుండా మనం ఏదైనా వీడియో చేసేటప్పుడు వాయిస్ అనేది కూడా నీట్గా అర్థమైంది అనుకోండి, కొద్దిగా ఎక్కువసేపు అనేది ఇంట్రెస్ట్గా వింటారు. డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంటే వాళ్ళ కూడా వినేటప్పుడు చాలా ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి నేను ఒకటిసారి కూడా మైక్ అనేది తీసుకున్నాను. ఇది చైనా బ్రాండ్, ఎలా ఉంటుందో కూడా తెలియదు, మొత్తంగా అయితే తీసుకున్నాను. ఇది దాదాపు వచ్చేసి 400 రూపాయలు పడ్డది, 430 రూపాయలు పడ్డది. ఓకే, ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను, బయట తీసి పెట్టాను, ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను. ఈ వాయిస్ ఎలా అనిపిస్తుందో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను ఆల్రెడీ అదే మైక్ వాడుతున్నా ప్రస్తుతానికి. క్లారిటీ ఏ విధంగా ఉంది, బాగుందా బాగలేదా, డిస్టర్బెన్స్ ఏమన్నా వస్తుందా, ప్రతిదీ మీరు చెప్పేసేయండి నాకు కామెంట్ రూపంలో. ఇదైతే పాకెట్టుకుందాం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ట్రైప్యాడ్, పోర్టబుల్ ట్రిప్. ఇది ఎందుకు అంటే మన GoPro కెమెరా ఉంటుంది కదా, అది పెట్టుకోవడానికి స్టాండ్. ఇది నేను తీసుకున్నాను. ఇది చాలా అల్యూమినియం దగ్గర ఉంది, చాలా అంటే చాలా బాగుంది. ఎందుకు ఇది తీసుకున్నానంటే బయట మనకు కామన్గా దొరుకుతున్నాయి ఓలన్జి, ఇంకా లేకపోతే GoProవి దొరుకుతున్నవి. అవి హెవీ కాస్ట్ అనిపించినాయి నాకు, 3000 రూపాయలు, 2600 రూపాయలు అంటే అవి హెవీ కాస్ట్ అనిపించింది. ఇదైతే నాకు చాలా తక్కువ పడ్డది, మొత్తము అల్యూమినియం ఉందన్నమాట, చాలా స్టాండర్డ్గా ఉంది. అందుగురించి నేను దీన్ని తీసుకున్నాను. ఇది దాదాపుగా నాకు 1800 రూపాయలు పడ్డది మార్కెట్లో అయితే. బయట మనం తీసుకుంటే దాదాపుగా ఇది 3000 రూపాయలు పెట్టచ్చు, అంత బాగుంటుంది అన్నమాట. ఇది అమెజాన్లో అయితే ఇది చాలా దాదాపుగా ఒక 3000 అనే 100% ఉంటుంది, అంత బాగుంది అన్నమాట ఇది క్వాలిటీ. అందుగురించి నేను దీన్ని చూజ్ చేసుకొని ఇది నేను తీసుకున్నాను.
ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి లైట్ మెయిన్ ఇదే. నేను చాలా వీడియో అంటే ఒక 3-4 వీడియోలు అయితే హంటింగ్కి సంబంధించి చేసినాను, గోస్ట్ హంటింగ్ వీడియోలు చేశాను. దాంట్లో ప్రతి ఒక్కరు ఏంటంటే లైటింగ్ లేదు అని చాలామంది అన్నారు. ఏందబ్బా లైటింగ్ ఎక్కడికి వెళ్ళి సరిపోతుంది అంటే, నేను ఫస్ట్ తీసేదే మొబైల్ లైట్ ఎంత ఉందో అంత దాన్ని బట్టి తీస్తున్నాను. ఇంకా నా ఫ్రెండ్స్ ఎవరన్నా ఒకరో ఇద్దరు నాతో పాటు వస్తే వాళ్ళ లైట్లు పెట్టి ఇస్తున్నాను, అసలు ఏమిటి కూడా సరిపోవట్లేదు. ఇప్పటివరకు అయితే ముగ్గురు అయితే ఏం వెళ్ళలేదు, ఒక వీడియోకి అయితే ముగ్గురమే వెళ్ళాము, అది చాలా డేంజర్ ప్లేస్ కాబట్టి. ఇంకా నెక్స్ట్ వీడియోలకు మొత్తము ఇద్దరం కలిసి వెళ్ళినాము, ఇద్దరు కలిసి చేసేనే మజా ఉంటుంది, ముగ్గురు నాలుగు వెళ్తే ఇంకా భయమేడ్ అవుతుంది, వీడియోలో థ్రిల్లింగ్ ఏం వస్తుంది. అందుగురించి మేము ఇద్దరం పోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఇది కూడా బాగానే ఉంది, క్వాలిటీ విషయంకి వస్తే ఇది చాలా బాగుంది. ఇది ఏంటంటే డిగ్గి ప్రో అంట, డిజిటల్. ఇది దాదాపుగా 3,500 రూపాయలు పడ్డాను నాకు. ప్రతిదీ అనేది బ్రాండే తీసుకున్నాను, ఎందుకు అంటే క్వాలిటీ తీసుకుంటే ఒకటేసారి మనకు ఉండిపోతుంది. అదే మనము లోకల్ క్వాలిటీ తీసుకున్నాం అనుకోండి, ఏదో చిన్న ప్రాబ్లం వస్తుంది అది ఖరాబ్ అయిపోతుంది, మళ్ళీ మంచి ఏషియడింగ్ అవాడు అక్కడికి అయిపోతా అన్నమాట, డబ్బులు వేస్ట్ అయిపోతాయి కాలిపీలి అనే ఉద్దేశం దగ్గర. దీనిలోకి అయితే ప్రతి నేను తీసుకున్న ప్రోడక్ట్కి మొత్తం అయితే వారంటీ అయితే ఉంది మైకుకి తప్ప, మిగతా దాంట్లో మొత్తము 6 మంత్ వన్ ఇయర్ వారంటీ దగ్గరనే ఉంది. అన్నీ అయితే నాకైతే చాలా బాగా నచ్చినాయి, అందుగురించి 100,000 రూపాయలు బిల్ అయింది. ఇంకా లాస్ట్ అతిపెద్దది ఏంటంటే ల్యాప్టాప్. ఇది ఈరోజే పర్చేజ్ చేశాను, ఇది వచ్చేసి 42,000 పడ్డది. 42,000 ఎందుకంటే ఫ్యూచర్స్ అనేది దీంట్లో SSD కావచ్చు, ప్రాసెసర్ కావచ్చు, ఇంకోటి ర్యామ్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా నేను చూజ్ చేసుకొని తీసుకున్నాను. నాకైతే బెటర్గా అయితే సరిపోతుంది, ప్రస్తుతానికి వీడియోలోకి అయితే సరిపోతుంది. ఇంకేమన్నా మీ సపోర్ట్ ఇంకా నాకు మంచిగా అందింది అనుకోండి, నేనైతే ఇంకా మంచి ప్రోడక్ట్ తీసుకొని వీడియో అనేది ఎంత నీట్గా వస్తే అంత నీట్గా రావడానికి అయితే ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్ అయితే నేను కెమెరా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. కెమెరా ఏదంటే 8D తీసుకోవడానికి చూస్తున్నాను. ఇప్పుడు ఈరోజు అడిగిన 8D ఎంత ఉందని, ప్రస్తుతానికి అయితే 89,000 ఉంది మార్కెట్లలో. ఇంకా అమెజాన్లో దాంట్లో అయితే 95,000 అట్లా చూపిస్తుంది, అది కూడా ఇంకా రేటు పెరుగుతా అంట, ఈ 10 డేస్లో రేటు పెరుగుతుంది అని అంటున్నారు. ఇప్పుడైతే ఒక్కొక్కటైతే ఓపెన్ చేసి చూపిస్తాను, నేను ఓపెన్ చేయడం మర్చిపోయినాను కాబట్టి ఒకటొకటైతే ఓపెన్ చేసి చూపిస్తా. మళ్ళీ అవి కొనుక్కునే మొత్తం వస్తుందేమని అనుకుంటారని మళ్ళీ ఓపెన్ చేద్దాం అనిపించింది. ఇది వచ్చేసి లైట్, ఓకే. బాక్స్ వచ్చేసి ఇట్లా పెడదాం. ఇంకా ఇది వచ్చేసి మళ్ళీ కేస్, బాగుంది, చాలా బాగుంది. ఇది ఇట్లా ఇట్లా పెడదాం. ఇంకా ఇది అంటే మైక్ అంటే వాడుతున్నా. ఇవి చార్జర్స్, ఇవి బ్యాటరీ. ఇది వచ్చేసి మెయిన్, ఇదే పెద్ద మెయిన్, ఇది కూడా పెడదాం. అంటే మొత్తం అయితే ఓపెన్ చేసి చూపించాను, ఎందుకంటే టైం వేస్ట్ అయిపోతుంది, టైం ఎందుకు వేస్ట్ కావడం అని మీకు నమ్మలే కాబట్టి ఇట్లా చూపిస్తున్నా, అంతకుమించి మాత్రం వేరేం లేదు, చూడవచ్చు. ఓకే, ఇవి షర్ట్, ఇదబ్బా తీసుకున్నది. 100,000 రూపాయలు పోతే పోయినామో కానీ మనమైతే ఒకటి అనుకున్నామైతే తీసుకున్నాము, అప్పు చేసే సప్పు చేసో వీడియోలు మంచిగా తీయాలని. నా సొంత పైసలు అయితే కొన్నే పెట్టినా, మొత్తం మాత్రం ఇంక అప్పే, ఈఎంఐ కింద తీసుకున్నా, ఇంక మొత్తం అప్పే కదా అది కూడా. ఇంతగానో 100,000 రూపాయలు పెట్టి తీసుకున్నాను కానీ నాకైతే తృప్తి అయితే లేదు. ఎందుకు తృప్తి లేదంటే, నేను ఇన్ని ప్రోడక్ట్స్ అయితే తీసుకున్నాను, ఒక్కటి కూడా మన భారతదేశం బ్రాండ్ అయితే లేదబ్బా, అందుగురించి నాకు బాధిస్తుంది. ఇన్ని గానం బ్రాండ్స్ అనేది మన ఇండియాలనే ఒకవేళ తయారు చేసి మన ఇండియా కూడా ఇంకా వేరే దేశాల్లాగా మన ఇండియా కూడా ముందుకెళ్తుండేనేమో, ఈ దీని మీద వచ్చే GST మొత్తము మన ఇండియా గవర్నమెంట్కు పోతుండే వాస్తవం చెప్పాలంటే. అందుగురించి ఇంత ఇన్ని బ్రాండ్లు మనం బయటవే కొనుక్కోవాల్సి వస్తుంది కదా అని నాకైతే చాలా అయితే బాధేసింది. ఇంకా తప్పదు, తప్పని పరిస్థితుల్లో మనం కొనుక్కోవాల్సిందే, ఎందుకంటే ఇప్పుడు చైనా బ్రాండ్ తప్ప బయట మార్కెట్లో మ్యాక్సిమం అయితే వేరే ఏం దొరకవు. నేను తీసుకున్న దాంట్లో అయితే మ్యాక్సిమం అయితే 60% మొత్తం అవే ఉన్నాయి, అంటే 60-70% మొత్తము చైనా బ్రాండే ఉన్నవి, ఏదో 30-40% వేరే కంట్రీ ఉందన్నమాట. అందుగురించి బాధేసింది. ఇది నేను చెప్పాలనుకున్నది. ఇప్పటి నుంచి మాత్రం వీడియోలు మాత్రము వండర్ఫుల్ ఉండబోతున్నవి. గోస్ట్ హంటింగ్ వీడియోసే నేను ఇప్పటి నుంచి చేయాలని నిర్ణయించుకున్నాను. ప్రతి వీడియో అనేది చాలా నీట్గా రావడానికి, ఇంకోటి ఏంటంటే చాలామంది యూట్యూబర్స్ ఏం చేస్తున్నారు అంటే వ్యూస్ గురించి లేనిది కూడా ఉన్నట్టుగా క్రియేట్ చేస్తున్నారు. వాస్తవం చెప్పాలంటే లేనిది కూడా ఉన్నట్లు క్రియేట్ చేసి వాళ్ళు వీడియోలు చేస్తున్నారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే, మనం ఏదైతే ప్లేస్లో ఉందో ఉన్నట్టుగానే చెప్దాం, లేకపోతే వదిలేద్దాం.
ఓకేనా? ఒకవేళ లేదంటే లేదని చెప్పేస్తే బెటర్, 100% బెటర్. సబ్స్క్రైబర్స్ అనేది మన మీద నమ్మకం పెట్టుకుంటారు కాబట్టి వాళ్ళని నమ్మించి మోసం చేయాలంటే అసలు కానే కాదన్నమాట. ఎందుకు మోసం చేయాలి? నమ్మకం దగ్గర సబ్స్క్రైబ్ చేసుకుంటారు, మన కంటెంట్ మంచిగా ఇస్తున్నామని ఒక ఉద్దేశం దగ్గర వాళ్ళు మనం సబ్స్క్రైబ్ చేసుకుంటారు. గోస్ట్ హంటింగ్ వీడియో చేసే వాళ్ళు 80% మాత్రమే 100% అట్లా చేస్తారు. చూద్దాం ఎట్లా అవుతుందో. ఇప్పటికైతే కంటెంట్ మాత్రం సూపర్ చేయదలుచుకున్నాను, మీ సపోర్ట్ అయితే నాకు ఎప్పటికీ ఉండాలి, అందువలనే ఇంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను. మీరు సపోర్ట్ 100% చేస్తారని ఒక నమ్మకం దగ్గర నా కుటుంబం ఎప్పటికైతే నన్ను దూరం చేసుకోదు, మంచి మంచి కంటెంట్ ఇచ్చేవాళ్ళు నన్ను దరి చేర్చుకుంటారు అనే ఒక ఉద్దేశం దగ్గర నేను ఇంతగానో ఇన్వెస్ట్మెంట్ చేశాను. మీ సపోర్ట్ నాకు ఎల్లప్పుడూ ఉండాలి. మీరు కనుక మా ఛానల్ కొత్త చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు మంచి మంచి కంటెంట్ ఇస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మళ్ళీ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక కొత్త వీడియో దగ్గర మళ్ళీ మీ మొంగడికి వస్తాను అబ్బా. ఓకేనా? ఇంకోటి దయ్యాల వీడియోలు మాత్రం ప్లేస్ అయితే చూసి పెట్టుకున్నాను, డైరెక్ట్ వెళ్ళకమే ఉంటుంది, ఇంకా షూట్ చేసుకోమే ఉంటుంది. నేను ఎప్పటి నుంచి మండే నుంచి వెళ్దామని అనుకుంటున్నాను, చూడాలి. మండే నుంచి ఒకవేళ లాక్డౌన్ ఎత్తివేస్తే మండే నుంచి వెళ్తాను, ఒకవేళ ఎత్తివేయకపోతే మంగళవారం కావచ్చు బుధవారం కావచ్చు వెళ్ళి వీడియోస్ అయితే చేస్తాను. ఇంకా డే బై డే అనేది నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీ సపోర్ట్ నాకు ఎలాకాలం ఇలానే ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఇంతతో ఆపేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా? ఉంటాను, బాయ్ బాయ్.